నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ దిశ పేపర్ చూద్దాం ఈరోజు దిశ పేపర్లో ఏమి ఏమిచ్చిరోగో పటేల్ వల్లే హైదరాబాద్ విముక్తి విమోచన ఉత్సవాల నిర్వహణకు ఏ ప్రభుత్వము సాహసించలేదు హైదరాబాద్ ఇక్కడ చూడండి పటేల్ వల్లే హైదరాబాద్ విముక్తి అంట ఓకే మరి విమోచన ఉత్సవాల నిర్వహణకు ఏ ప్రభుత్వం సాహసించలేదు అంటే విమోచనోత్సవాలు చేయాలని ఒక బీజేపీ పార్టీ తప్ప ఏది అనుకోలేదు దానికి ప్రధాని మోడీ నిర్ణయం సాహసోపేతం కేంద్రం ప్రకటనతోతే మిగతా పార్టీల్లో కదలిక పరేడ్ గ్రౌండ్లో కేంద్ర మంత్రి అమిత్ షా మరి సరే ఏ ప్రభుత్వం నిర్వహించలేదు ఎప్పుడు నిర్వహించలేదు మీరు నిర్వహించడం బాగానే ఉంది అనుకుందాం మరి మీరు నిర్వహించి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఫోకస్ పెట్టిరు టీఆర్ఎస్ను డామేడ్ చేసి టీఆర్ఎస్ కంటే ఎక్కువ మీ పార్టీ ఉందని చూపించుకోవడం కోసమే ఈ విమోత్సవ విమోచన ఉత్సవాలను మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం జరిపినటువంటి సమఖ్య ఉత్సవాలకు ఎక్కువగా ప్రజాదరణ రావాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు తెలంగాణలో జరుపుతురు మరి పోయినసారి ఎందుకో జరపలేదు బీజేపీ నేతలరా అమిత్ షా మోడీ కావచ్చు అంటే అప్పుడు కేంద్రం శాసోపేత నిర్ణయం చేయలేదా మోడీ అప్పుడు నిర్ణయం తీసుకోలేదా అంటే అప్పుడు మోడీ మంచోడు కాదా ఇప్పుడు మోడీ మంచోడు అంటున్నారు కదా మరి పరేడ్ గ్రౌండ్లో ఈ ఈ సంవత్సరం పెట్టిర్రు పోయిన సంవత్సరం ఎందుకు పెట్టలేదు అంతకుముందు ఎందుకు పెట్టలేదు అంటే రాజకీయాన్ని తెలంగాణలో ఏ విధంగానైనా బీజేపీ సాధించుకోవాలి బీజేపీ ప్రభుత్వం రావాలని చెప్పేసి దీనికి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఈ విమోచన ఉత్సవాలు అమిత్ షా హాజరయ్యిండు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బీజేపీని ఇంకా బలోపేతం చేయాలనే దృష్ట్యా ఇక పటేల్ అప్పుడే చెప్పిండు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను దేశం నుంచి తరిమి కొట్టకపోతే అది చాలా ప్రమాదకరం అన్నాడు కానీ ఆ పటేల్ను కూడా వీళ్ళు క్యాచ్ చేసుకునే పనిలో ఉన్నారు ఉక్కు మనిషిని అందుకనే ఐక్యతా విగ్రహం అని అప్పుడు పెట్టిర్రు ఏదో చాలా అమౌంట్ తోటి మరి ఇట్లా అంటే ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణలో జరిగింది కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎవరు లేరు అప్పుడు బీజేపీ కూడా లేదు ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు అందులో ఎక్కువ కమ్యూనిస్ట్ వాళ్ళే ప్రాణాలు కోల్ కోల్పోయారు ఇప్పుడు ఏ చెట్టును అడిగినా ఏ పుట్టనడిగినా ఇప్పుడు ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు విధులు అడిగినా నైంటీ పర్సెంట్ కమ్యూనిస్టు పార్టీలో చేసాం వాళ్ళకు వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడినామని చెప్తుంటారు మరి బీజేపీ ఒక్క నాయకులు లేడు కదా ఒక్క రాజకీయ నాయకుడు స్వతంత్ర సామ్రాజ్యంలో పాల్గొన్నట్టు ఎవరు లేరు కదా మరి మీరు ఎందుకు జరుపుతున్నారు దేనికోసం జరుపుతారు ఇప్పుడు అంతా కూడా రాజకీయం అంతా కూడా గమనిస్తున్నారు ప్రజలు ఇది కూడా గమనిస్తున్నారు ప్రజలు ఇది కేవలం రాజకీయం కోసమే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో విమోచనోత్సవాలకు పెద్ద ఎత్తున జరిపింది మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి